గ్రంథము 136 తీసుకుందాం. అందరం కలిసి దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞత స్తుతులను చెల్లించండి. దేవాది దేవునకు మీరు కృతజ్ఞత స్తుతులను చెల్లించండి. ఆయన ఒక్కడే మహత్తర కార్యములను చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగచేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేసెను. ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేసెను. ఆయన వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. చేయి సాక్షి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపోజేసెను. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకుని వచ్చెను. గొప్ప రాజులను ఆయన అతము చేసెను. ప్రతిద్ది నొందిన రాజులను ఆయన అతము చేసెను. అమోరీల రాజైన సియోనును ఆయన అతము చేసెను. బాషాను రాజైన యోగును ఆయన అతము చేసెను. ఆయన వారి దేశమునకు మనకు స్వాస్యముగా ఇచ్చెను. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్యముగా ఇచ్చెను. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవుని వాక్యము దీవించునుగాక, దేవుని వాక్యము దీవించునుగాక, దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, దానియేలు గ్రంథము 2:21 తీసుకుందాం. చూడండి, ఆయన కాలములను సమయమును మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచున్నవాడు. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడయున్నాడు. ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? కాలములను సమయములను మార్చువాడయుండి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? రాజులను త్రోసివేయుసు నిర్మించుచున్నవాడు. ఆయన రాజులకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? త్రోసివేస్తున్నాడు. తర్వాత జ్ఞానులకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. వివేకులకు జ్ఞానమును అనుగ్రహించువాడయ్యున్నాడు. దేవుని వశములో ఈ కాలము, ఈ భూమి ఆకాశములు అన్నీ కూడా సృష్టించిన దేవుడు, ఈ సర్వ సృష్టి మీద మానవుడికి అధికారం ఇచ్చిన దేవుడు, ఈ భూమి మీద దేవుని కృపలో మానవుడు జీవించాలని కోరుకున్న దేవుడు, సమస్త మానవ జాతిని ఆశీర్వదించిన దేవుడు, భూమి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడా లేకుండా ఉన్నాడా చెప్పండి? అధికారము కలిగిన దేవుడుగానే ఉన్నాడు. ఈ భూమి మీద సర్వాధికారం ఆయనకున్నది. భూమి మీద సర్వాధికారము కలిగి ఉన్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఆ గ్రహింపు కలిగి ఈ భూమి మీద మనము జీవించే విధానం ఏ రీతిగా ఎలా జీవించాలో ఆ విషయాలు ఆయన బిడ్డలకు తెలియచేయడానికి ఆయన మన కొరకు జ్ఞానులకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, వివేకులకు వివేకాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన రాజులను త్రోసివేస్తున్నాడు. మనం ఇందాక చదువుకున్నాం, గొప్ప రాజులకు గొప్ప అధికారాలు ఇచ్చాడు. ఇందాక మనం చదువుకున్నప్పుడు కీర్తన గ్రంథం 139 గొప్ప గొప్ప అధికారాలు ఇచ్చాడు. ఏ రాజుకు లేని అధికారం ఇచ్చాడు. భూమి మీద ఆయన ప్రజలను
నీతి న్యాయములతో పరిపాలన చేయమని వారికి అధికారం ఇచ్చాడు. వారు ఎప్పుడైతే ఆ అధికారాన్ని కోల్పోయారో దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారిని త్రోసివేశాడు. కనుక అది దేవుని వశం, అది దేవుని యొక్క చిత్తములో ఉన్నది. మానవుడు తన మార్గములు ఏర్పరచుకున్నట వాడి వశములో లేదు అంటున్నాడు. సమస్తము భూమి మీద మానవుల యొక్క మార్గాలన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయి. ఈ భూమి మీద యేసుప్రభు అన్నాడు, నాకు సర్వాధికారము ఉన్నది అని చెప్పి ప్రకృతిని శాసించాడు, సముద్రాన్ని శాసించాడు. అలాగునే ఆ చీకటి మింగివేసిన ఆ మరణాన్ని కూడా శాసించాడు. ఆయన అధికారాన్ని మనకు ఉన్నదని ఎరిగి అధికారము కింద ఉన్నవారు ఎలా ఉంటారు చెప్పండి? మనం ఇందాక వాక్యాన్ని చదువుకున్నాం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడుచున్నది, న్యాయమును బట్టి ఆయన న్యాయమును బట్టి జనులను ఆయన పరిపాలన చేయును. ఈ వార్త సమస్త జనులలో ప్రకటన చేయండి. యెహోవా ఆయన బయలుదేరి ఉన్నాడు, ఆకాశము సంతోషించును, భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, యెహోవా సన్నిధిని ఫలవృక్షాలన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక, భూరాజులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఆయన బయలుదేరి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఈ భూమి మీద మానవుడికి అధికారము ఇస్తేనే రాజైనా మంత్రి అయినా, ఆయన రాజులకు రాజు అన్నాడు, ఆయన రాజులకు రాజు ప్రభు. ఈ భూమి మీద మానవులకు ఆయన అధికారం ఇస్తున్నాడు. వారు ఏ రీతిగా పరిపాలించాలో, ఏ రీతిగా ఏ రాజు అయితే దేవుని చేత ఏర్పాటు కలిగి ఆయన చిత్తములో నడుస్తాడో, ఆ నడిచిన రాజుకి ఈ ప్రకృతి అంతా కూడా లోబడుతుంది. దేవుని స్తోత్రము. హల్లెలూయ. ఆయన అధికారం అది. ఆయన ఏర్పాటు చేసుకున్న రాజుకు ఈ సముద్రము, భూమి, ఫలవృక్షాలు, ఫలించే వృక్షాలు సమస్తము కూడా దేవునికి ఆ రాజ్యములో సంతోషాన్ని కలగ చేయడానికి అవేం చేస్తున్నాయి చెప్పండి? సంతోషాన్ని మానవుడికి కలగ చేయడానికి సిద్ధపడుతున్నాయి. కనుకనే ఆయన రాజ్యము చేస్తున్నాడు. ఆ రాజ్యము ఎన్నడూ కూడా కదలనే కదల్చబడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు భూమి మీద సర్వాధికారి అయి ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథములో 19:16 ఆయన ఏమంటున్నారు చూడండి, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను, ఆయన తొడ మీద రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. భూమి మీదన్న సమస్త జనులకు ఆయనే రాజయ్యున్నాడు. మరి భూమి మీద పరిపాలించేవారు ఎవరు చెప్పండి? మంత్రులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అలాగే అనేక రకాల మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ మంత్రులే కానీ రాజులు మాత్రం కానీ కాదు. వీరు కేవలము దేవుడు ఏర్పాటు చేసిన మంత్రులు మాత్రమే. కనుకని వీళ్ళందరికీ రాజు ఎవరు చెప్పండి? దేవుడై ఉన్నాడు. ఆయన అధికారము ఈ భూమి మీద ఇస్తున్నాడు, వారిని తోసివేస్తున్నాడు, వారికి అధికారం ఇస్తున్నాడు. అలాగనే కొంతమంది రాజులను శిక్షకు అప్పగిస్తున్నాడు. తన ప్రజలకు న్యాయము చెయ్యని ఏ రాజు అయితే ఉన్నాడో వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? పక్కకు త్రోసివేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. 1 Samuel 8:5 చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు
నీ ప్రవర్తన వంటి నీ ప్రవర్తన వంటి ప్రవర్తన వారు కలిగిన వారు కాదు కనుక సకలం జనుల మర్యాద సొప్పున నాకు ఒక రాజుని నిర్మింపుము అని ప్రజలే కోరుకున్నారు. ఆనాడు ప్రజలందరికీ కూడా ఆయన రాజుగా ఉండాలి అనుకున్నాడు. ఆయన అధికారం కింద ఈ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. దేవుని చిత్తంలో నడిపించబడే ప్రజలుగా ఉండాలి అని తన ప్రజల కొరకు తన యొక్క ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. చేసినప్పుడు ఆ ప్రజలు అంటున్నారు, నడిపించే నాయకుడు ఎలా ఉన్నాడు చెప్పండి, వృద్ధుడైపోయాడని. వృద్ధుడయ్యాడని ఆ ప్రజలు అంటున్నారు, మాకు మమ్మల్ని నడిపించే నాయకుడు మాకు వృద్ధుడిగా ఉన్నాడు కనుక మాకు రాజు కావాలి, మాతో నడిచేవాడు, మాతో అన్ని విషయాల్లో మమ్మల్ని నడిపించేవాడు, మాతో ఆటలు ఆడేవాడు రాజు మాకు కావాలి అని చెప్పి ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి, రాజును ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుడే వారికి రాజుగా ఉండాలని, దేవుడే వారికి నాయకుడిగా ఉండాలని, దేవుని ప్రజలుగా వారు ఉండాలని, ఈ ప్రకృతి అంతా కూడా దేవుని ప్రజలుగా ఉంటే వారికి ఏ యొక్క తెగులు ఏ యొక్క అపాయము రాకుండా సంతోషముగా ఉన్న ప్రజలలో వారికి కావలసింది ఏంటి చెప్పండి, మాకు ఒక రాజు కావాలి. దేవునికి స్తోత్రము అని వారు కోరుకున్నారు. అప్పటి వరకు కూడా మరి రాజు లేడు ఇశ్రాయేలీలకు. ఇశ్రాయేలీలకు దేవుడే నాయకుడిగా ఉన్నాడు, దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఏ విషయాలలో కూడా ఏ శత్రువు కూడా వారిని ఏ విధముగా ఆటంకపరచలేదు. ఈ ప్రకృతి అంతా కూడా దేవుని చిత్తానికి దేవుని ప్రజలకు లోబడి ఉన్నది కనుక ఏ శ్రమలు వారు తెలియకుండా ఉన్నారు, జీవించారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కానీ వారు శరీర సంబంధమైన రాజు కావాలి అని వారు కోరుకున్నారు. ఎందుకంటే వారి మీదకి వచ్చే రాజులకు ఒక వారి మీదకి వచ్చే జనులకు రాజు అనేవాడు ఉన్నాడు, మాకు రాజు లేడు, మాకు ప్రవక్తలు ఉన్నారు కనుక, ప్రవక్తలు వారు ముసలివారిగా ఉన్నారు కనుక, వారు మాతో నడవలేడు కనుక మాకు ఒక రాజు కావాలని దేవుని సన్నిధిలో వారు ఫిర్యాదు చేశారు. దేవునికి స్తోత్రము. అలా చేసినప్పుడు అక్కడ సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అంటున్నాడు, వారు శరీర సంబంధమైన రాజు కావాలని కోరుకున్నారు కనుక నీవు వారికి ఏర్పాటు చేసాయి. దేవునికి స్తోత్రము అలా. ఎందుకంటే ఈ ప్రజలు నన్ను ధిక్కరించారు కనుక నీవు బాధపడవద్దు. నీవు ఎందుకు బాధపడుతున్నావు, నిన్ను వారు గాయపరచలేదు కానీ వారు నా అధికారమని వారు కోల్పోయారు కనుక వారు సునీతి మార్గాల్లో నడుస్తానికి వారికి ఒక రాజు కావాలని కోరుకున్నారు కనుక ఆ విధముగా వారికి రాజుని ఏర్పాటు చేయి అని చెప్పినప్పుడు సమూయేలు గారు ఒక రాజును వారికి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ఆ రాజు ఎవరు చెప్పండి, సౌలు. సౌలు మొదటిగా ఇశ్రాయేలీలకు ఆయన రాజుగా వారిని పరిపాలిస్తున్నాడు. కానీ దేవుని చిత్తమును ఆ మాట ప్రకారంగా నడిచాడు. తర్వాత ఏం చేశాడు చెప్పండి, తన సొంత ఆలోచనతో నడిచాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అప్పుడు ఆ ప్రజలకు బాధలు, అప్పుడు ఆ ప్రజలకు వేదనలు, అప్పుడు ఆ ప్రజలకు కరువులు, అప్పుడు ఆ ప్రజలకు కలిగిన వేదన శోధనలు కలిగినప్పుడు మరలా దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుని చిత్తానుసారమైన ఒక రాజును దేవుడు కనుగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అతనే దావీదు. దేవుని యొక్క ఆలోచనల కొరకు దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తానికి ఆ రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సౌలైతే దేవుని చిత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆ అధికారాన్ని పోగొట్టుకుని దేవుని చిత్తమును పోగొట్టుకుని రాజ్యాంగ అధికారాన్ని పోగొట్టుకుని తనకు తానే ఒక రాజుగా పరిపాలన చేస్తున్నాడే కానీ ఆ రాజ్యములో స్వార్థము, అసూయ, భేషములు, నీతికి స్థానము లేదు. భయంకరమైన పోరాటాలే ఆ రాజ్యములో ఉన్నాయి. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ఏ రాజు కూడా
అతని ఎదుట నిలబడలేకపోయాడు. ఎప్పుడైతే తన సొంత ఆలోచనతో నడిచాడో అప్పుడు అనేక పోరాటాలు అతని జీవితంలో ప్రవేశించినవి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని చిత్త ప్రకారముగా నడిచిన దావీదు దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టుకున్నాడు. కనుక దేవుని ప్రణాళికలో సమస్తము కూడా దేవుని యొక్క ఆలోచన కలిగి దేవుణ్ణి సంతోషపరిచి ఆ యొక్క రాజ్యాంగ పరిపాలన చేశాడు. కనుకనే దేవుడు అంటున్నాడు చూడండి, మరి అక్కడ 1 సమూయేలు 12:14 అక్కడ సమూయేలు గారు సౌలుని అభిషేకించినప్పుడు మాట్లాడుతున్న మాట చూడండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను మీరు భంగము చేయక మీరును మిమ్ములను వేలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాటలు వినక ఆయన ఆజ్ఞలను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండునట్లు మీకును విరోధముగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు అప్పటి వరకు దేవుని యొక్క పరిపాలనలో నడిచారు. దేవుని చిత్తములో వారు క్షేమముగా ఉన్నారు. ఎప్పుడైతే మాకు సొంత రాజు కావాలి అనుకున్నప్పుడు దేవుడు వారికి ఒక రాజును ఏర్పాటు చేసినప్పుడు ఆ రాజు సమక్షంలో ఆ ప్రజల సమక్షంలో అక్కడ సమూయేలు గారు అంటున్నాడు, ఇదిగో మిమ్ములను ఏలే రాజు అలాగే మీరు యెహోవా మాట యందు భయభక్తులు కలిగి నడిచిన ఎడల దేవుని కాపుదల మీకు ఉంటుంది, లేదా మీ రాజులకు మీకు కూడా ఉండనే ఉండదు అని చెప్పి అక్కడ వారికి హెచ్చరించి మాటను తెలియచేసి మరి వారికి అక్కడ అభిషేకమిచ్చి వెళ్ళిపోయినప్పుడు ఆ సౌలు 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. కానీ ఆ తర్వాత తన సొంత ఆలోచనతో నడిచినప్పుడు రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుని ప్రణాళికలో మనము మరి నడుచుకున్నప్పుడు దేవుని చిత్త ప్రకారముగా నడిచినప్పుడు ఆ ప్రజలకు క్షేమముగా ఉంటుంది. ప్రజలు ఏర్పాటు దేవుడు ఏర్పాటు ఏదయ్యున్నదో ఆ నాయకులను ఆ ప్రజలు లోబడినప్పుడు అక్కడ వారికి కూడా క్షేమముగా ఉంటుంది అని దేవుని లేఖనం ప్రకారముగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. దేవునికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే మా పాపది, మా పాప హైదరాబాద్ నుంచి వచ్చాక బాగా కడుపులో నొప్పితో బాధపడిందండి. అసలు ఏంటంటే మేము కళ్ళతో చూడలేకపోయాము. 10 రోజుల దాకా మంచినీళ్ళు కూడా తాగడం లేదు. మంచినీళ్ళు తాగుతున్న కడుపులో నొప్పి నల్లాడిపోయింది. 10 రోజులు సరిగ్గా మంచినీళ్ళు తాగటం కానీ తింటం కానీ లేదు. నేనైతే బయటికి చెప్పలేదు కానీ చాలా భయం వేసి మా చేయి దాటిపోయిందేమో అన్నంత భయపడ్డాను. చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంది కానీ కళ్ళ ముందు అసలు అనుభవిస్తుంటే మా ప్రాణం అల్లాడిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. ప్రార్థన చేసుకుంటున్నాము తగ్గిపోయిద్దులే తగ్గిపోయిద్దులే అని. హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితిలో మేము లేము. దేవుడి మీద ఆధారపడ్డాము. దేవుని చిత్తం ఏమై ఉండదు. నాకు అంతకుముందు దేవుడి దర్శనంలో చూపించాడు. అయ్యగారు నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు పిల్ల చనిపోబోతున్నారని మీ అందరికీ తెలిసిన సాక్ష్యమే. నన్నైతే ఆపదల నుంచి దేవుడు తప్పించాడు.
మరి పిల్ల విషయంలో ఏది కూడా లేదని అనుకున్నాను, కానీ కడుపులో నొప్పి ద్వారా చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. ఏమైందో తెలియటం లేదని. ఒకవేళ అప్పుడు చూసిన దర్శనం ఇప్పుడు ఏమన్నా అపవాది మమ్మల్ని గలిబిలి చేస్తున్నాడని చాలా భయపడ్డాము. ఆనంద్ గారు అయితే నా కూతురుతో సాక్ష్యం చెప్పిస్తానయ్యా, స్వస్థపరచని అన్నారంట. నాకైతే అంత ఆలోచన కూడా రాలేదు. మా వాళ్ళ కాక శనివారం మేము చర్చికి వచ్చినప్పుడు అమ్మగారికి చెప్పాను, అమ్మ అమ్మాయి ఇలా బాధపడుతుందమ్మ, ఏమీ తినలేకపోతుంది, మంచినీళ్ళు తాగిన కడుపులో నొప్పితో బాధపడుతుంది, అసలు మంచినీళ్ళు కూడా తాగలేకపోతుంది అని. అమ్మగారు రైటే ప్రార్థన చేశారు. దేవుడు అసలు ఆశ్చర్యకరంగా ఆ నైట్ ఇంటికి నుంచి వెళ్ళంగానే టిఫిన్ చేసింది. అసలు కడుపులో నొప్పి లేదు మమ్మీ, బాగానే ఉందని ఆ రోజు నైట్ పడుకుంది. ఆ రోజు నుంచి దేవుడు అద్భుత రీతిగా నా కుమార్తెకి అసలు స్వస్థతనిచ్చాడండి. ఆయన ప్రేమను బట్టే కానీ మేమైతే ఎన్నికలు లేని వాళ్ళం, అర్హత లేని వారు. ఆయన ప్రేమ మా పైన ఎప్పుడు కుమ్మరిస్తూనే ఉన్నాడని ఈ సాక్ష్యం ద్వారా మరొకసారి మేము గట్టిగా నమ్ముచున్నాము. అంత మాత్రమే కాదండి, ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో, ఎన్నో ఎన్నో ఒడిదుడుకులండి, ఎన్నో మరణాపాయంలో నుంచి కూడా మమ్మల్ని తప్పించిన దేవుడు. సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచాడు దేవుడు. మా బాబు విషయంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి, కడుపుల్లో నొప్పితో అల్లాడిపోయి. అప్పుడు కూడా నేను పౌర్ణమి ముందు రోజు సాక్ష్యం చెప్పమంటే నేను పౌర్ణానికి అనుకుంటా సాక్ష్యం చెప్పనన్నాను అమ్మగారికి. ఆ తెల్లారే మాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, అబ్బాయికి బాగాలేదని చెప్పి. ఏమైందా అని ఫోన్ చేస్తే కడుపులో నొప్పి అని మాట్లాడలేకపోయాడు. అప్పుడు కూడా నేను నా తప్పును నేను గ్రహించుకొని, దేవా క్షమించయ్యా, నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభు, నేను సాక్ష్యం చెప్తానని ఆ రోజు కూడా అనుకున్నాను. దేవుడు అద్భుతంగా సాయంత్రానికే స్కానింగ్ తీపిచ్చినా సరే ఏమీ లేదు, మామూలుగా నార్మల్ నొప్పి అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి. అదే రీతిగా బాబుకి కూడా మంచి అసలు ఆరోగ్యాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటున్నాడు. మా పాపకి దేవుడు స్వస్థతనిచ్చాడు. ఎన్నో కార్యాలు మా జీవితంలో చూసామండి. దేవునికి ఏమిచ్చిన మేము రుణస్థలమేనండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల్లో నుంచి మేము కృంగిపోయినప్పుడు మమ్మల్ని మేమున్నామని మాకు దర్శనాల ద్వారా కనబడి, నేనున్నానని నన్ను బలపరిచి ఆ దైవజనుల ద్వారా మాతో మాట్లాడి ఈరోజు ఆయన సన్నిధిలో సజీవుల సంఖ్యలు నిలబెట్టుకున్నా. అనుభవించినప్పుడు మాకు ఎంత బాధ అది ఇప్పుడు మేము చెప్పలేకపోతున్నాం. కానీ ఒక నరకంలో నుంచి మేము బయటపడ్డట్టే ఉంది. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. నాకు ఆరోగ్య విషయంలో కూడా కిడ్నీలో టోన్స్, కాళ్ళు నొప్పులు, కూర్చొని లెగలేని పరిస్థితి అన్నమాట. నేను సన్నిధిలో కూర్చుంటే మళ్ళీ పక్కన మనిషి సపోర్ట్ తీసుకొని లెగిసి నిలబడేదాన్ని. అలాంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈరోజు వరకు నాకు కాళ్ళు నొప్పులు కానీ కిడ్నీలో నొప్పులు కానీ ఇంతవరకు లేదండి. నేను చర్చికి వచ్చే ముందు ప్రశాంత్ హాస్పిటల్లో నేను 20 రోజుల పైనే ఉండి వచ్చానండి. కిడ్నీ టోన్స్కి బాధపడ్డాను. ఆ కిడ్నీలో టోన్స్ అప్పుడు నాకు పక్షవాతం వచ్చినట్టు అయిపోయింది, కాళ్ళు చేతులు తిరిగిపోయింది. నేను సన్నిధికి వచ్చాను, హాస్పిటల్లో నుంచి వచ్చిన సోమవారం వచ్చాను. బుధవారం నేను చర్చి దగ్గరికి వచ్చాను. అమ్మగారితో మాట్లాడి అమ్మారు అమ్మ ఏమవుదులే కానీ నేను పాంప్లెట్ ఇచ్చారు. తర్వాత ఆదివారం నుంచి అమ్మగారు నాకు ఫోన్ చేయటం, నన్ను ఆదరించటం. నేనైతే ఇక్కడ ఉండాలని కాదు, నాకు తెలియదు అసలు, ఏదో కానుకిచ్చేసి వెళ్ళిపోదామని వచ్చాను. కానీ అమ్మగారు ప్రేమను బట్టి నేను ఇక్కడ నిలబడటం జరిగింది. దేవుడు అదే రీతిగా నన్ను ఇక్కడ నిలబెట్టుకొని
ఆయన గొప్ప కార్యాలు నా పట్ల జరిగించాడు, నిజ దేవుడు నేనే అని నా కళ్ళ ముందు ఆయన నిరూపించాడు. అప్పటిదాకా నాకు దేవుడు అంటే తెలీదు. మేము అన్నిలమండి, అంతేకాదు ఉద్యోగ విషయంలో కూడా అసలు జాబ్ ఉండదేమో, ఇంకా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్నారు అనుకున్న టైంలో నేను చాలా అంటే అసలు నేను పనికి వెళ్ళినప్పటి నుంచి అక్కడే అక్కడే చేస్తున్నాను. 13-14 సంవత్సరాల నుంచి అక్కడే చేస్తున్నాను. మళ్ళీ కొత్తగా అంటే ఎక్కడ ఎత్తుకోవాలని నేను చాలా కంగారు పడ్డాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా శాలరీలు తక్కువ ఇస్తారని చెప్పి అయితే శనివారం మాకు శుక్రవారం అనౌన్స్మెంట్ ఇచ్చారు ఫ్యాక్టరీ ఈ నెలలో క్లోజ్ చేస్తున్నామని. శనివారం నేను చర్చికి వచ్చినప్పుడు అమ్మగారికి చెప్పాను, అమ్మగారండి ఇది పరిస్థితి అంటే ఏమవదులేమ్మా అని అన్నారు. మళ్ళీ తిరిగి వారానికల్లా అసలు అంతమందిలో దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను మాత్రమే ఎంచుకున్నట్టుగా నన్ను నాతో పాటు ఒక ఇద్దరిని ఉంచారండి. ఈ రోజుకి ఫ్యాక్టరీ రన్ అవుతుంది మా ముగ్గురితోనే. దేవునికే మహిమ. ఎన్నో ఆశ్చర్యకారాలు నా జీవితంలో జరిగించిన దేవునికి మహిమ కలిగిన గాక, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.